రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ లో కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఫామ్ హౌస్ తప్ప ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు ఇయ్యలేదు. ఇది వాస్తవం. మీరు దాని మీద వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పత్రికా విలేకరులు, మేధావులు, సీనియర్స్ మీరు పోయి ఒకసారి చూసుకోవచ్చు. నిన్న మొన్ననే 6 నెలల ముందు నిజాం సాగర్ కూడా నింపుతానని డిప్యూటీకి టెండర్లు పిలిచింది. తప్ప 400 ఎకరాల ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కాలువలు తీయలేదు. అది వాస్తవమైన మాట. దాంతోపాటు మేము మొదలుపెట్టిన మహబూబ్నగర్ పాలపూర్ ప్రాజెక్టులు కానివ్వండి, ఎస్ఎల్పిసి టన్నల్ స్కీమ్ కానివ్వండి, ఏఎంఆర్పి ప్రాజెక్టు, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, అవన్నీ కూడా దాని తర్వాత మొదలైన కాళేశ్వరం పూర్తయింది తప్ప అది పూర్తి కాలే. అది ఎక్కడ 40% పూర్తి కాలే. వాటర్ సోర్సెస్ లేదు. ఉదాహరణకు నల్గొండలో డిండి రిజర్వాయర్ నిర్మిస్తూ దాని సోర్స్ ఇప్పటికీ ఫైనల్ చేయలే. రిజర్వాయర్లు అయినా రైతుల భూములు తీసుకున్నాం. ఆ రోజుల్లో మేము రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగాను సార్ కట్టి 70 ఏళ్ళు అయినా చెక్కు చేసుకుండా ఉంటే కెనాల్స్ డ్యామేజ్ అయితే కూడా రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ బ్యాంకు అగ్రిమెంట్ చేసుకొని కెనాల్స్ లైనింగ్తో పాటు స్ట్రక్చర్ని పూర్తి